गाइस वेलकम बैक टू आवर चैनल इवाला वीडियो मा फैमिली तो लॉकडाउन तरह फर्स्ट टाइम तिरुमला ट्रिप के वेल्तुन्नामु सो वेल्ले मुंदु ओक चिन्न नोट अंड अलागे सजेशन कूडा अनुकोवच्चु मास्क अंड अलागे सानिटाइजर इज मस्ट अंड शुड अंडी प्रिवेंशन इज बेटर दैन क्यूर अंटारु कदा सो मनतो एल्लप्पुडू मास्क अंड सानिटाइजर अयिते क्यारी चेसेद्दाम इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम सो मा जर्नी अयिते मेमु 10:30 की गुंटूरुलो अयिते स्टार्ट अयिपोयामु इवि चूसारा इक्कड वीडियो तीस्तुंटे कनिपिंचायि मा गुंटूरु मिर्चीकि फेमस कदा अवि मिर्ची पंटलु अन्नमाट इला वेल्तुंडगा मनकि मध्यलो ईनाडु आफीस कूडा कनिपिस्तुंदि इक्कड चूसारा अक्कड पैन अवि अंटर गुहल्ला उन्नाय कदा अवि काकुंडा किंद वैट कलर शेल्टर टाइप उन्नाय कदा अदि वच्चेसरिकि ईनाडु आफीस अन्नमाट सो अला वेल्तुंडगा हाईवे अनेदि मनम ओक 5 मिनट्स लो हाईवे कि एक्केस्तामु हाईवे कि मध्य मध्यलो मनकि आंजनेय स्वामी విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపించడం జరుగుతుంది అవన్నీను మీకు షూట్ అయితే చేశాను అవన్నీ కనిపిస్తాయి మధ్యలో చూసారా ఇక్కడ ఒక అన్నే స్వామి ఉన్నారు అండ్ కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ బోయిపాలెం రోడ్ అనేది వస్తుంది అక్కడ కూడా అన్నే స్వామి గుడి అనేది ఉంటుంది చాలా పెద్ద విగ్రహం చాలా బాగుంటుందండి విగ్రహం కూడా सो ने इंदा चप्पाने कदा मीकु विग्रहम अनेदी चूसारा एंत बागुंदो इकड़ैते ओंगोल्नी कूडा क्रॉस चेस्तुन्नामु ओंगोल तर्वात नेल्लूरु अनेदी वस्तुंदी कदा आ नेल्लूरुलो लंच की 2:30 के आगेमन्नमाट सो हाईवे मन की होटल नेल्लूरु ग्रैंड होटल कनिपिस्तुंदी लंच अनेदी पूर्ति चेसुकुन्नामु लंच तीन तरह नेक्स्ट 3 o'clock की मैं मल्ली मा जर्नी अच्छे स्टार्ट सो इप टाइम वर की 4:30 ईवनिंग आई फर्स्टली मेमु तिरुपति कंटे मुंदु तिरुचानूर अयिते वेल्तुन्नामु पद्मावती अम्मवारी दर्शनम अयिते चेसुकोनी देन नेक्स्ट तिरुमला एक्कुदामनि चेप्पि प्लान चेसुकुन्नाम अन्नमाट चूसारा तिरुचानूर अयिते वच्चेसामु इप्पुडु टेंपल केल्लि दर्शनम अयिते चेसुकोनी मीकु वीडियो अनेदि कंटिन्यू अयिते चेस्तानु మా దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయ్యేసరికి 5:30 5:45 అలా ఉంటుంది ఇక్కడ మా తమ్ముడు అండ్ అలాగే మా మమ్మీ కూడా వచ్చేస్తున్నారు 6 o'clock కి అలాగా మేము తిరుపతి అయితే వచ్చేసాము మంచి సన్సెట్ టైం అన్నమాట ఇది చాలా వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందో లేదో పైన అయితే వెంకటేశ్వర స్వామి నామాల అన్నమాట మీకు అక్కడ లైటింగ్ లా కనిపిస్తుంది కదా అదే అది సో ఇప్పుడైతే తిరుమల ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చేసాము ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే మెట్లు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అల్పిరి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు అన్నమాట అండ్ ఇక్కడైతే మనకి వెహికల్స్ చాలా ఆగి ఉన్నాయి चेकिंग अने जरुगुतुंदि कदा पैकि वेल्ले मुंदु सो आ चेकिंग अयिनाक मीकु वीडियो अनेदि मल्ली कंटिन्यू अयिते चेस्तानु सो चेकिंग अंत अयिपोयिंदंडि अंड वी हैव स्टार्टेड तिरुमल कोंड अयिते एक्कुतुन्नामु सो इक्कड चूसारा साक्षि गणपति देवालयम अंडि मेमैते
వెళ్ళలేదు, కానీ మీరు ఖచ్చితంగా వెళ్ళండి, డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అయితే ఆపుతున్నారు, అందుకే మేమైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, కింద అంతా లైటింగ్స్ తిరుపతి అనేది. సో ఫైనల్లీ మేమైతే తిరుమల అయితే వచ్చేసాము. తిరుమల వచ్చేసాం కాబట్టి కాసేపు చిల్ అయితే అవుదాం అనుకుంటున్నాము, ఎందుకంటే మాకు 12:00 కి రూమ్ అయితే అకామిడేషన్ అయితే తీసుకున్నాం అన్నమాట. 12:00 కి అంటే సో మేమైతే అకామిడేషన్ అండ్ అలాగే టికెట్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. సో అందుకు 12:00 కి ఇచ్చారనమాట. అండ్ ఆ టైంలో టైం వేస్ట్ చేయకుండా మంచి షాపింగ్ అయితే ఉందన్నమాట. షాపింగ్ అయితే చేసేసుకొని అండ్ కాసేపు అలా ఉన్నాము. సో ఫస్ట్ డే అయితే వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి, అండ్ నెక్స్ట్ డే కంటిన్యూ అయితే జరుగుతుంది. సో సెకండ్ డే వ్లాగ్ అనమాట ఇది. మేము ఆల్రెడీ దర్శనం అయితే చేసేసుకున్నాము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మాకు దర్శనం అండి. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము కాసేపు రెస్ట్ అనేది తీసేసుకొని మళ్ళీ 9:30కి మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసిన తర్వాత తిరుమలలో మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట, వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేసేస్తాం. సో ఈ విధంగా మనం ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ మనకి 2 బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి శ్రీవారి పాదాలు అండ్ సెకండ్ది శిలాతోరణం అండి, రాక్ గార్డెన్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ మనకి రాక్ గార్డెన్ కనిపిస్తుంది, దాని తర్వాత మనం శ్రీవారి పాదాలకు వెళ్ళాలి. కానీ మేము ఫస్ట్ అక్కడ శ్రీవారి పాదాలని దర్శించుకొని కిందకి వచ్చేటప్పుడు రాక్ గార్డెన్కి అయితే వెళ్ళామన్నమాట. చూసారా మనకి ఎటు చూసినా మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము శ్రీవారి పాదాల దగ్గరికి. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగడం జరిగింది, అవి ఈ ఫొటోసే. తర్వాత కొంచెం కార్ పార్కింగ్ అనేది చేసేసినాక కొంచెం పైకి అయితే వెళ్ళాలి. అక్కడ చూసారా చాలా రష్గా అయితే ఉంది. సో వీడియో అయితే తీయడం అవ్వలేదు. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి శిలాతోరణం అండి, సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో మనమైతే రీచ్ అయిపోయామండి రాక్ గార్డెన్కి. చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే మనం వెహికల్ అనేది పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం.
పర్సనల్ గా నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చిందండి. చూసారా ఇక్కడ చూసినా అంత గ్రీనరీ గ్రీనరీగా, మధ్య మధ్యలో రాక్స్ కనిపిస్తూ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరైతే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి తిరుమల అనేది వచ్చినప్పుడు. ఇక్కడ ఈ ప్లేస్ కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజెస్ లో అయితే రాశారనమాట. సో తర్వాత నేను కొంచెం స్టెప్స్ ఎక్కైతే పైకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ మంచి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ టూ ప్లేసెస్ ని మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ అయితే అవ్వకండి. మంచి నేచర్ గ్రీనరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. పైన ఈ టూ ప్లేసెస్ ని తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అనేది ప్యాక్ చేసేసుకొని తిరుపతికి అయితే వెళ్తాము. సో అయితే మేమైతే తిరుపతి కొండ అయితే దిగుతున్నాం అన్నమాట. తిరుమల కొండ దిగి తిరుపతి అయితే వెళ్తున్నాము. చూసారా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా. అండ్ మధ్యలో మనకి ఆంజనేయస్వామి విగ్రహం కూడా వస్తుంది అనమాట. అది మనం మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు పైకి ఎక్కుతున్నప్పుడు కనిపిస్తుంది, రోడ్ మార్గంలో అయితే కనిపించదు. సో రోడ్ మార్గంలో దిగేటప్పుడే మనకి విగ్రహం అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా కూడా ఉంటుంది. సో అది కూడా విజిట్ చేసేద్దాం. సో ఆ ప్లేస్ కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ దర్శనం అనేది చేసేసుకొని మేము మళ్ళీ కొండ అయితే దిగడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మధ్యలో మీకు ఒక కొండ అయితే చూపిస్తాను, గద్ద ముక్కు సేమ్ అదే రకంగా ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. చూసారా పైనుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో. నిన్న వెళ్ళేటప్పుడు చూపించాను కదా లైటింగ్స్, ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో. అదే అండి ఇది మన ఊరు తిరుపతి ఊరు అనమాట ఇదంతా. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు గద్ద ముక్కలో మనకి కనిపిస్తుందని చెప్పి కొండ అనేది, చూసారా. తర్వాత మేమైతే ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము, కొండ దిగిపోయాము. సో అక్కడి నుంచి అయితే మేము ఫస్ట్లీ కింద ఒక టెంపుల్ అయితే ఉంటుంది కదా, కపిల తీర్థం అనేది టెంపుల్ అనేది ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం.
సో ఇక్కడ చూసినట్టయితే మనకి విగ్రహాలు అలాగే మంచి గార్డెన్ కూడా ఉందన్నమాట. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కెమెరా నాట్ అలౌడ్ కదా, సో వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. కొంచెం లోపలికి వెళ్ళాక మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది కదా, చూసారా? ఇంతకు ముందు అయితే కొంచెం బాగుండేది, కానీ ఇక్కడ వాటర్ చాలా స్లోగా వస్తుంది, తక్కువగా వస్తుంది అన్నమాట. సో దాట్స్ ఇట్ అండి, ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా ఉంటాయండి మా ఛానల్లో. ఆ వీడియోస్ అన్ని చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.